మనతో ఇప్పుడు సీనియర్ ఆడిటర్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. గత వారం 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల గారి మధ్య ఆస్తుల పంపక వివాదం ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలు ముందల అంటే రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే సామాన్యులు సంబంధించిన ఆస్తి గొడవలు అయితే ఎవడు పడుచుకోడు, పక్కన ఇంటి వాడికి కూడా సంబంధం ఉండదు. కానీ భారతదేశం యావత్తు తెలిసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలనాడు బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా పేరు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు. ఆయన కూడా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశాడు. అదేవిధంగా షర్మిల ఆమె కూడా ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా ఉంది. మరి వీళ్ళిద్దరూ ఎందుకంటే అన్నా చెల్లెలు, ఒక అన్నా చెల్లెలు వీళ్ళు సంపాదించారు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు. కానీ ఈ ఆస్తుల మధ్య వివాదాలు నేర్కొని ఒకరి మీద ఒకరు కోర్టులాగా వెళ్ళారంటే దేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. డబ్బు కోసమే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు చెల్లెలు అడిగింది, ఎక్కడైనా సరే చెల్లెలు కొంగుబట్టి కళ్ళ నీళ్ళు పెట్టి అడిగిందంటే మానవ మాతృలు మానవ హృదయం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా చెల్లించిపోతాడు. ఆస్తి ఇవాళ కాదు రేపైనా సంపాదించుకోవచ్చు ఏదో ఒకటి చేసి, కానీ సొంత చెల్లెలకు ఆత్మాభిమానం, సొంత చెల్లెల్ని వాళ్ళ యొక్క మనసులో చూరగొనటువంటి చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే జీవితంలో ఒక కుటుంబంలో మగపిల్లాడు ఉంటే అక్క చెల్లెలు కావాలని తపతపలాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ చెల్లెలు ఎప్పుడు గోలు వదిలిద్ది అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. మరి నాకు చూస్తూ ఉంటే ఎవరు చూసినా కూడా షర్మిల గారు అడిగిన దాంట్లో తప్పు లేదనిపిస్తూ ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తులు సమాన హక్కు కల్పించినటువంటి మహానుభావుడు. మరి ఈరోజు అందరికీ తెలుసు 600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు, అన్యాయంగా సంపాదించాడు అనేది కోర్టులో కూడా వేసి 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు ఆర్థిక నేరస్తుడుగా. ఆర్థికంగా దొంగతనంగా కష్టపడకుండా ప్రజల్ని మోసం చేసి కంపెనీలు మోసం చేసి సంపాదించుకుని ఆయనే ఉంచుకున్న కష్టార్జితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కష్టార్జితం, వాళ్ళ తాతగారు అంటే రాజశేఖర రెడ్డి నాన్నగారు సంపాదించింది. కానీ అట్లానే కంపెనీలో షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇవాళ ఎంఆర్ఎఫ్ టైర్ చూస్తే 22 సంవత్సరాల క్రితం 130 రూపాయలు ఉన్నటువంటి షేర్ వాల్యూ ఈరోజు 100,000 దాకా వచ్చింది. ఈ విధంగా వాళ్ళ ఆస్తులు కూడా పెరిగి ఉంటాయి. ఆ పెరిగిన దాంట్లో షేర్స్ అడుగుతూ ఉంది, షేర్ వాల్యూలు పెరిగినాయి, అవి ఇవ్వటంలో తప్పు లేదు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అండి, ఇక ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ కోర్టు చేస్తుంది ఏంటంటే వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, అంటే ఆయన కూడా ఆడిటర్ లాగే మాట్లాడారు, విజయసాయి రెడ్డి కూడా చేస్తుంది ఏంటంటే ఇక ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు ఏ అయితే కనుక షేర్ల బదలాయింపు జరిగితే బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది, బెయిల్ రద్దు కోసమే చైల్డ్ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో పనిచేస్తుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈడీ అటాచ్ లో ఉన్నాయి గిఫ్ట్ డీడ్ అయినా చెయ్యొచ్చా, లేదంటే కనుక అసలు షేర్ల బదలాయింపు అనేది జరిగే అవకాశం ఉందంటారా? దాంట్లో అలా జరిగితే బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందంటారా? వాస్తవంగా చెప్పాలంటే ఈడీ అటాచ్మెంట్ స్టేటస్ కో ఇచ్చినప్పుడు అటువంటి మార్పులు చేర్పులు చేయకూడదు, అది ఒక నేరం అయింది. దాని మీద ఎంఓయూలో నేను మార్పు చేస్తానని జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టడం ఇంకొక నేరం. సో వాటి కింద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టవచ్చు. ఈడీ ఈడీ ఈక్వల్ టు ద కోర్ట్. ఈడీ ఎప్పుడైతే నీకు అటాచ్మెంట్ ఇచ్చింది ఈ షేర్స్ కానీ ఈ ఆస్తులు కానీ నువ్వు అన్యాయంగా సంపాదించినట్టు కొంతమంది ఫిర్యాదు చేశారు, దాని మీద నిజాలు తేల్చాల్సిన అవసరం ఈడీ నుంచి కోర్టుకి వెళ్ళిద్ది, అప్పటి వరకు కూడా ఏ విధంగా ఉన్నాయి అవతలు ఉంచాలి. కానీ నేను మారుస్తాను నీకు బలానప్పుల్లో మారుస్తానని ఎంఓయూలో సంతకం పెట్టడం అంటే అది ఒక నేరమే, నేరం కింద పరిగణించి దాని మీద కూడా చర్యలు తీసుకోవచ్చు ఈడీ. మరి ఈడీ దృష్టికి ఇవన్నీ వెళ్ళే లేదో తెలియదు. ఏదేమైనప్పటికీ విజయసాయిరెడ్డి గారికి అన్నీ తెలుసు, ఆయనకి తెలియని విషయం లేదు. ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంటు, అనేక విషయాలు కంపెనీలు కానీ కంపెనీస్ యాక్ట్ కానీ అట్లానే ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ కంపెనీస్ షేర్ ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా ఎప్పుడు ఏం చేయాలి ఎక్కడెక్కడ ఏం చేయాలో కూడా అన్ని విషయాలు తెలిసినటువంటి విజయసాయిరెడ్డి
శర్మిల గారు ఒకటే అంటుంది, విజయమ్మ గారు కూడా ఒకటి చెప్పింది. ఏం చెప్పిందంటే ఆడిటర్గా అన్ని విషయాలు తెలుసు విజయసాయి రెడ్డికి, అతను కూడా కావాలని మభ్య పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది వాస్తవం. అది ఎవడైనా ఎవరు అతను విజయసాయి రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి జేబులో పెన్ను లాంటి వాడు. ఈయనేం చెబితే అదే చేస్తాడు. అంతేగాని నీతి నియమాలు అబద్ధాలు మాట్లాడుకుంటూ నిజం మాట్లాడాలా అటువంటివన్నీ వాళ్ళు ఎప్పుడూ వదిలేశారు. కాబట్టి అది కుటుంబ విషయాలు అయినప్పటికీ కూడా ప్రజలందరూ ఎందుకు చేర్చుకుంటారు అంటే ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఇటువంటివి చేయటం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి నాయకులకు కూడా తెలుగుదేశం వాళ్ళు ఎట్టాగో అసహించుకుంటారు. అసలు వాళ్ళ దగ్గరికే పోరు, వాళ్ళని తలుచుకోరు కూడా తలుచుకోరు. కానీ వాళ్ళ కుటుంబం అని పిలుస్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఒక 10 రూపాయలు అటు ఇటుగా ఇచ్చుకోవచ్చు చేసుకోవచ్చు, వాళ్ళ కుటుంబంలో కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు సెటిల్ చేసుకుంటే బాగుండేది. కోర్టుకి ఏడ్చడం తల్లిని అందరికీ తెలుసు. ఆ రోజు విజయమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు ఆయనే పెట్టాడు. ఆ రోజు రాజకీయంలో ఎవరిని ఎట్ట వాడుకోవాలో, ఎక్కడెక్కడ వాడుకోవాలో, ఎంత వాడుకోవాలో, తర్వాత వాళ్ళని ఏ విధంగా పాతాలని దొక్కాలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టుగా ఈ భారతదేశంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే శర్మిల గారు ఆయనకు జైల్లో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పాదయాత్ర గొంతు పోయేటట్టు, ఆరోగ్యం దెబ్బతినేటట్టు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నిలబెట్టింది. తర్వాత విజయమ్మ గారు కూడా చాలా మీటింగుల్లో ఆమె కూడా ప్రసంగం చేసి మా అబ్బాయి జగన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయండి అని ఆమె ప్రాధాయపడింది. అంటే ఇప్పుడు అదే తల్లి చెల్లి మీద జగన్మోహన్ రెడ్డి కేసు వేయటాన్ని, అది ఎన్సిటిపిఎల్లో నేషనల్ కంపెనీస్ ట్రిబ్యునల్ ఆఫ్ లా ట్రిబ్యునల్లో ఆయన కేసు వేయటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఒక్కసారి ఎంఓయూ చేసుకున్న దాన్ని నేషనల్ కంపెనీస్ ట్రిబ్యునల్లో సవాల్ చేయొచ్చా? ఎందుకంటే ఈయన పూర్తి స్పృహతో నేను స్వహస్తాలతో రాస్తున్నానన్న దాన్ని ఈయన కేసు వేసే అవకాశం ఉందంటారా దాని మీద? అసలుకి ఎన్సిఎల్టీలు ఎవరైనా కేసు వేయచ్చు, ఎందుకంటే ఎంఓయూ ఇట్ ఈస్ బిట్వీన్ ది అగ్రిమెంట్ 2 పర్సన్స్. ఇక్కడ ఈ కేసులో 2 పర్సన్స్ ఎవరంటే ఇద్దరు విషయం, తల్లి కూతురు ఒకవైపు, ఈయన ఒకడు ఒకవైపు సంతకం పెట్టుకొని ఉంటారు. దాంట్లో మళ్ళీ ఏమైనా ఉన్నాయేమోనని ఎన్సిఎల్టీలో పిటిషన్ ఫైల్ చేసి ఒక కేసు ఫైల్ చేసినాడు, అది తప్పలేదు. కానీ ఇది చేయటమే దౌర్భాగ్యం. ఎంఓయూ అంటే నువ్వు దాంట్లో ఒకటి ఉంటుంది చివరిలో లాస్ట్ పాయింట్ రాస్తాను, నేను పూర్తి కాన్షియస్ తోటి అన్నీ తెలిసిన వ్యక్తిగా మేజర్ అయి ఉండాలి ముందు. అది మేజర్ అయ్యాక అందరికీ తెలుసు, మేజర్ అయితేనే అతను ముఖ్యమంత్రి అంటే స్పృహతోటే అన్నీ ఉండే నేను ఎన్ని విషయాలు చదివి క్షుణ్ణంగా సంతకం పెడుతున్నాను, ఇవన్నీ నాకు తెలిసే జరుగునాయి అని పెట్టాడు. మళ్ళీ తప్పుడని మళ్ళీ పైన వేస్తున్నాయంటే దారుణం. ఏదేమైనప్పటికీ కూడా అది ఒక మరి అది ఒక కుటుంబ వ్యవస్థలో వాళ్ళ నియమనాలో ఎవరికి తెలియట్లేదు, అది చాలా దారుణం. మరి ఇటువంటి ప్రజల్లో ఒకవేళ నానాలని ఏమైనా వేస్తున్నాడు, ఇది కూడా ట్రిక్ అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి కనుమరుగయ్యాడు జగన్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ వాళ్ళందరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఉక్కు పాదాల కింద నలిగిపోయారో రూలింగ్లో, అది వైఎస్ఆర్సీపీ వాడు టీడీపీలో చేరడానికి తగతగలాడుతున్నారు, టీడీపీ పార్టీ ఆఫీస్ చుట్టూరు గింగరాలు తిరుగుతూ ఉన్నారు, అదేవిధంగా జనసేన పార్టీ ఆఫీస్ బీజేపీ కాళ్ళు అరిగిపోయేటట్టు తిరుగుతున్నారు, ప్రాధాయపడుతున్నారు, కాళ్ళు కూడా పట్టుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా బాబు గారు ఒకటే చెప్పాడు, అవతల పార్టీ రాజీనామా చేయండి, ఏ పదవిలో ఉన్న వాళ్ళని చేయండి, మంచి వాళ్ళు అయితే నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ విధంగా కొంతమంది చేరారు, అటు జనసేనలో చేరారు, కొంతమంది బీజేపీలో. ఎవడిస్తాం వాళ్ళది అది పార్టీలు అంటే నీ కింద ఏ విధంగా నలిగిపోయారో వాళ్ళందరూ కూడా అటు రావటం వల్ల అసలు వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకునేవాడే లేడు. ఏ విధంగా అన్నా మళ్ళీ ఒక నెల రోజులు జనంలో నాంతం జగన్ జగన్ అంటారేమో అన్న ఉద్దేశంతో కూడా ఏముందో పిటిషన్ వేయడానికి ఖర్చులు ఏముంటాయి, ఉన్నారుగా వాళ్ళకి ఏ ఈజీలు ఉన్నారు, అంతకుముందు చేసిన వాళ్ళు మహామహా లాయర్లు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో చెప్పి సలహాలు ఇచ్చి అయ్యా నువ్వు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 6 కోట్ల మంది 7 కోట్ల మందిలో ఒక ట్రిప్ నాందు జగన్ అని అందరూ అనుకుంటారంటే ఒకటి ఏమైంది, వస్తే ఆ చదువు లేకపోతే నీకేం పోయింది, ఒక పేపర్ మీద 4 సంతకాలు అంతే తప్పితే ఒక గౌరవప్రదము విలువ ఒక ముఖ్యమంత్రిగా చేసిన హోదా ఇటువంటి ఏమీ ఆలోచనలే ఉన్నటువంటి వ్యక్తులు ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఈరోజు కూడా 75% మంది అదే పరిస్థితి. మంచి చెడు విచక్షణ ప్రజలకు సేవ చేద్దాం,
మనకి ఏదైనా ఉంటే తలమాపడమో పేదలకు పంచుదాం ప్రజాకి సేవ చేద్దాం అనేవాడు ఎప్పుడూ లేడు. దాచుకుందాం దోచుకుందాం, దోచుకోవటం ఇవిడు ఒకను కొట్టడం తిట్టడం ఎట్ట పడితే అట్ట మాట్లాడటం ఈ తెప్పిది ఆ పార్టీ ట్రైనింగ్ సెంటర్ అది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, వైఎస్ విజయమ్మ గారి లేఖలో ప్రధాన అంశం ఎవరైతే గనక బాధింపబడుతున్నారో వాళ్ళ పక్షాన నిలబడటం నా విధి అని చెప్పి ఆమె చెప్పగానే చెప్పింది ఎవరైతే వైఎస్ షర్మిలాల వెనుక మాలో ఉన్నారని. ఒక తల్లి అలాంటి మాట అన్నదంటే గనక అక్కడ పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు అంటారు. వస్తాం మరి ఎన్నో ఇబ్బందులు గురి చేసి ఉంటాడు. విజయమ్మ గారు చెప్పింది అంటే తప్పేం లేదు, ఎందుకంటే ఆస్తిలో హక్కు ఇద్దరికి సమానంగా ఉంటుంది. గతంలో పంచుకొని ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందే చెల్లి షర్మిల ఇదిగో నీ ఆస్తులు నీ నా ఆస్తులు నాయి, నేను ఎట్ట ఒకటి సంపాదించుకుంటా నాకు అనేక మార్గాలు ఉన్నాయి, నేను ఎట్ట కావాలంటే అటు సంపాదించుకుంటే ఈ రాష్ట్రం నాది, కొల్లగొడతాను కొల్లగొడతాను పాడు చేస్తాను నా ఇష్టానుసారం చేస్తాను, ఈ రాష్ట్రంలో ఏదైనా దోచుకునే హక్కు కూడా నాకు ప్రజలు ఇచ్చారు ముఖ్యమంత్రిగా, నేను ఏది కావాలంటే అది చేస్తాను, కానీ నీ ఆస్తి నీది, ఇదిగో ఈ ఆస్తి నీది అని ఆ రోజు రాసుకుని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకున్నట్టు ఈయన ఏ విధంగా ఏం సంపాదించుకుని ఎంత సంపాదించుకుని ఇప్పుడు మాట్లాడు. ఈయనేమో పెద్ద పెద్ద లక్షల కోట్లు వేశారు కంటే మనగాడేం కాదు, ఎంత సంపాదించుకున్నా ఎవరికి బాధ లేదు, అన్యాయంగా సంపాదించుకుంది దౌర్భాగ్యంగా సంపాదించుకున్న దాని మీద ప్రజలందరూ క్వశ్చన్ చేస్తారు. అందరికీ తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ అందరం అవి అడుగుతూనే ఉండవారు, ఇప్పుడు దానికి సమాధానమే రాదు. ఏ రోజు కూడా అతని దగ్గర నుంచి సమాధానం వచ్చే పరిస్థితి లేదు. నేను ఏ విధంగా సంపాదించాం అనేది ఏదో ఊరకు ఐటీ పేపర్స్ లేదు వేస్తారు, ఐటీ కానీ అన్నింటిలో పెండింగ్లే ఉన్నాయి. అసలు ఆ కేసులన్నీ కూడా మొన్న యనమల రామకృష్ణ గారు చెప్పిన గుర్తు పత్రికా ఉందని అన్నాడు, ఈడీ కేసులు 11 కేసులు ఆర్థిక నేరస్తుడి కేసు 11 సంవత్సరాలు బెయిల్లో ఉంటామైంది, ఈ భారతదేశంలో ఏం జరుగుతుందని మరి తెలుగుదేశం పార్టీ ఆయన కూడా ఆర్థిక మంత్రిగా చేశాడు స్పీకర్గా చేశాడు చాలా సీనియర్, మరి అటువంటి వ్యక్తి క్వశ్చన్ వేస్తే ఈరోజు కూడా ఎవరు ఉలుకు పొలుకు లేదు. మరి ప్రజలందరూ కూడా కోర్టుల విషయాల మీద కూడా చర్చించుకుంటా ఉన్నారు, మరి సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి అట్లానే సిబిఐ కోర్టు ఏం చేస్తున్నాయి ఏంది ఇన్ని రోజులు అంటే సామాన్య మానవుడినేమో వాళ్ళ ఇష్టానుసారం టగటక 6 నెలలు 8 నెలలు సంవత్సరాల్లో శిక్షలు పడేటట్టు చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళ కేసులు తేల్చడానికి ఎక్కడ బ్రేక్ పడుతుంది ఆ బ్రేకుని ఛేదించాల్సిన అవసరం ఉంది, తక్షణమే తెలిస్తే ఏదో ఒకటి లేదండి అన్నీ న్యాయంగా సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి, ఆ ఈడీ అడ్రస్లు రిలీజ్ చేయండి, ఆయన ఇష్టం చేయడం పంచుకుంటాడు ప్రజలకు పంచుతాడో శనివారం పంచుతాడో వాళ్ళ అమ్మకి ఇస్తాడో విజయమ్మ గారికి లేకపోతే ఏం చేస్తాడో ఆయన ఒక ట్రస్ట్ పెట్టుకొని సేవలు చేస్తాడో అసలు మనకు అనవసరం, అవి రిలీజ్ చేయండి లేదు ఆర్థిక నేరం గాడివి చేసావు చేస్తే నీకు ఏముందో చట్టంలో ఏముందో ఆ విధంగా శిక్షలు వేయండి, ఇంకా 11 ఏళ్ళు ముఖం మండదాకంటే ఓ ముఖ్యమంత్రి గారు రోజుకో పర్యటన చేయాలి ప్రజలతో మమేకం కావాలా ప్రజా సేవ చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు నిమిషం కుదరలా, ఈరోజు మరి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఈరోజు ఖాళీయే కదా, మరి ఇప్పుడు కోర్టుకు అటెండ్ అయ్యి ఇది తేల్చుకోండి ఈయన బాడు వాళ్ళు పిలవరు, ఇదేందో బాగా గమ్మత్తుగా ఉంది. ఈ భారతదేశంలో ఇంత ఇన్ని రకాలుగా ఇన్ని రోజులు 11 ఏళ్ళు అంటే ఇంకొక 2 ఏళ్ళు పట్టిద్దా, ఏది ఒక ఏమన్నా టైం కన్స్ట్రెయింట్ ఏమైనా ఉందా, 14 ఏళ్ళకేమైనా తేలిద్దా ఏమైనా ఇన్నేళ్ళకని ఏమైనా ఉందా అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. అంటే కోర్టులో ఉన్నటువంటి ఎన్నైతే లూపోల్స్ ఉన్నాయి ప్రజలకు తెలుస్తూ ఉంది ఇప్పుడు, ఓహో 10 ఆర్థిక చేసినా 11 ఏళ్ళు బయట తిరగచ్చు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినని రేపు ఫ్యూచర్లో రాబోయే తరాలకు సాదర్శమే ఫలానా కేసులో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ ఇచ్చారు నాకే నేను బిజీ అండి నా వ్యవసాయ పనులతోటి నేను బిజీ అంటాడు, వృక్షవాలా దగ్గర నుంచి ఫ్లైట్ నడిపేవాడు కూడా ఎవరి పనులు వాళ్ళకే, కాబట్టి ఇవన్నీ సత్వరమైన పరిష్కారం చేసి ఇవన్నీ కొన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ముఖ్యంగా కోర్టులు కూడా ఇటువంటి వాళ్ళని మరి ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను.